అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఒక విషయం తెలియజేశారు అని అబూ మసూద్ బద్రీ రజల్లాగా తెలియజేస్తూ ఉన్నారు. మనం ఇంటి వారి పైన ఖర్చు పెట్టాలి అని ఒక భర్త కానీ ఒక తండ్రి కానీ ఒక పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వారు ఇంటి వారి పైన ఖర్చు పెడతారో పెట్టాలి కూడాను. దేవుడు అటువంటి బాధ్యతలు కుటుంబంలో కొంతమందికి కొంతమంది పైన పెట్టాడు. ఇలా ఖర్చు పెట్టడం సదకా కిందికి వస్తుంది అని, దీనికి ఖచ్చితంగా పుణ్యాలు లభిస్తాయని, ఇది అల్లా ఇచ్చినటువంటి వ్యవస్థలో ఏదైతే కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ యొక్క వ్యవస్థలో అల్లా ఎవరికైతే సంపాదించాలి సంపాదించండి అని చెప్పాడో వారు ఖర్చు పెట్టడం కూడా మరి పుణ్యం కిందికి సదకా కిందికి వస్తుంది అని. అదే కొంతమంది స్త్రీలు కూడా మరి కొంతమంది సంపాదిస్తూ ఉంటారు, వారు కూడా ఇంటి వారి పైన ఖర్చు పెడతారు, అది కూడా సదకా కిందికి వస్తుంది అని మరి ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు తెలియజేశారని అబూ మసూద్ బద్రీ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. అల్లా మనందరికీ కూడా మనందరం ఖర్చు పెట్టిన వాటన్నింటినీ కూడా అల్లా స్వీకరించుగాక. ఇహలోకంలో, సమాజ జీవితంలో, ప్రళయదినంలో, పరలోకంలో కూడా మనకి, మన కుటుంబ సభ్యులందరికీ కూడా అన్ని విధాలుగా అల్లా సహాయ సహకారాలు అందించాలి. ఆమీన్. అల్లా మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి, నరకం నుంచి రక్షించండి వల్ల. ఆమీన్.